ఇక టూరిజం శాఖపై సమీక్ష నిర్వహించారు తెలంగాణ సీఎం కేసీఆర్. హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న షామీర్పేట చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. చెరువులో ఏడాదంతా నీటితో కలకలలాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మీరు చూస్తుంది హైదరాబాద్ శివార్లోని షామీర్పేట చెరువు. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న చెరువు రూపురేఖలు మారనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. చెరువు రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ సర్కారు ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. లేక్ చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు టూరిజం శాఖ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. టూరిజం శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ షామీర్పేట లేక్ను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. టూరిజం డెవలప్మెంట్ ఎండి మనోహర్, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులతో చర్చించిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా షామీర్పేట చెరువుకు నిత్యం నీళ్లందుతాయన్నారు. చెరువులో 365 రోజులు నీళ్లు ఉండేలా చూడాలని చెప్పారు. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్నందున పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. లేక్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరచాలన్నారు. పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. పర్యాటకులు బస చేయడానికి కాటేజీలు నిర్మించాలన్నారు. పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, చెరువు, కాలువల వెంట ఆకర్షణీయమైన పూల చెట్లు పెంచాలని చెప్పారు. ప్రధాన రహదారి చెరువు కట్ట మధ్యనున్న ప్రాంతాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం సూచించారు. తెలంగాణ ప్రభుత్వం షామీర్పేట లేక్ అభివృద్ధికి చర్యలు తీసుకోవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లేక్ సుందరీకరణ పనులు తొందరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.